ఓం నమః కార్తీక దమదరైన్ మహా. వెల్కమ్ టు దిల్ సేవకుల దేవి 520. 24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతంతో ప్రారంభమవుతుంది. కథని ఈ విధంగా అత్రి మహాముని స్టార్ట్ చేస్తున్నారు. మరలా అగస్యునితో, ఓ కుమార సంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను, ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరిస్తాను, ఆలకించుము అని అత్రి మహాముని చెప్తున్నారండి. అగస్యుని గంగా, గోదావరి, యమున వంటి నదులలో స్నానం చేసినందువల్ల సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు అల్లరించినను ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్ నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో ధనధాన్యములు చేయు వారికి అంతే ఫలం కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికంగా ఉంటుంది. ద్వాదశి రోజు ఏం చేసినా సరే ఇతర రోజుల్లో చేసిన దానికంటే డబుల్ ఫలితం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానము ఎలాగో చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించారు. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్క ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భోజనం చేయవలెను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దానిని కూడా వివరిస్తాను. సావధానునివే ఆలకింపుము అని ఈ విధంగా అత్రి మహాముని చెప్తున్నారు. పూర్వం అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి, అందువలనే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను. అదే సమయమును అచ్చటకు కోపస్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలను గాన తొందరగా స్నానమునకేగి రమ్మని కోరెను. దూర్వాసుడు అందులో అంగీకరించి సమీపమున గల నదికి స్నానానికై వెళ్ళలేను. అంబరీషుడు ఎంతసేపు వేస్ట్ చేస్తున్నా సరే దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. అందువలనే అంబరీషుడు తనలో తాను ఇలా అనుకొని ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనానికి రమ్మంటుంది. ఆ ముని నదీ స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు, బ్రాహ్మణకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపం. అది గృహస్థునకు ధర్మం కాదు. ఆయన వచ్చే వరకు ఆగి తినా ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమవును. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపిస్తురు, నాకేమీ తోచటం లేదు. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశ గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదలని వాడగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసి నా దుర్వాసనకు కోపం వస్తుంది. అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు కూడా నశిస్తాయి, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపం నాకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటే ఉత్తమం. ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రప్పించి వారితో ఇలా చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుటచే నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి, ద్వాదశి గడియలలోనే భుజింపవలి అన్నది ఇంతలోనే నా ఇంటికి దూర్వాస మహాముని ఇచ్చేశారు. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి, బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగం మౌన సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందని కోరెను. అంతట ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి
విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటులు గర్భగుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనం గావించుచు దేహేంద్రియాలకు శక్తి ఇస్తున్నారు. ప్రాణవాయువు సహా జఠరాగ్ని ప్రజ్వలిను, అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగుతుంది. ఆ తపం తీర్చవలనన్నా చల్లార్చవలనన్నా అన్నం నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరం నాకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుడు సదా పూజించవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదడని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విశ్వ విద్యాస విశారదుడును మహాతపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహామునిని భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగుతుంది. అందువలన ఆయుక్షీణం కూడా కలుగుతుంది. దూర్వాసము అంతటి వారిని అవమానమనరించి పాపం సంప్రాప్తమగును అని చెప్పారు. 24వ రోజు అధ్యాయం సమాప్తమండి. 25వ రోజు అధ్యాయంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో కార్తిక దామరాయ నమః. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలిసే ఒకల్దే 520. థ్యాంక్ యూ.